ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రొడ్యూసర్స్ తో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన హైదరాబాద్ బీఆర్కే భవన్ లో అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. ప్రధానంగా చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి సమస్యల పరిష్కారానికి చేపట్టవలసిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించినట్లుగా తెలిసింది. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ విక్రమ్ అందిస్తారు. విక్రమ్ చెప్పండి, ఏ ఏ అంశాలపై ప్రధానంగా చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది, అలాగే ఎలాంటి విషయాలపై డిసిషన్ తీసుకున్నారు? అనుశ్రీ, మొదటిసారిగా ఎగ్జిబిటర్స్ తో ఈ రోజు సమావేశం నిర్వహించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ అధ్యక్షతన ఈ రోజు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టిఎస్ సోమేష్ కుమార్ తో పాటు ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు. ప్రధానంగా చలనచిత్ర అభివృద్ధికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహకారం అందించాలి అన్న దానిపై ఈ సమావేశంలో చర్చించారు. అదే విధంగా కరోనా కాలంలో సినిమా థియేటర్లు భారీ నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో సినిమా ఫీల్డ్ను పూర్తి స్థాయిలో ప్రోత్సహించడానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు అందించాలి అన్న దానిపై చర్చించారు. కరోనా కాలంలో ఏదైతే సినిమా థియేటర్లు పూర్తిగా నడవలేదు, ఈ నేపథ్యంలో కరెంటు బిల్లులు మాఫీ చేయాలని చెప్పి ఎగ్జిబిటర్లు, ఫిలిం ఛాంబర్ ప్రతినిధులంతా కూడా సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై వచ్చే సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా సినిమా థియేటర్లు 5వ షో, ఇప్పటి వరకు సినిమా థియేటర్లో కూడా 4 షోలు మాత్రమే నడుస్తున్నాయి, 5వ షో కూడా నడిపించుకోవడానికి అనుమతి ఇవ్వాలని చెప్పి సమావేశంలో ఎగ్జిబిటర్స్ అంతా కూడా అధికారులను కోరారు. ఈ నేపథ్యంలో వచ్చే సమావేశంలో దీనిపై పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకుంటామని చెప్పి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేయడం జరిగింది. అరసు రైట్, థ్యాంక్ యూ విక్రమ్.